today i'm going to teach uh, how to do the problems in single entry system chapter those are from how to prepare statement of profit or loss so i have made an I made a video earlier uh, about how to prepare the format of statement of profit or, profit or loss so once check the statement thus above statement can also be shown as under this formula net profit or net loss is equal to capital at the end plus drawings minus additional capital is equal to adjusted capital minus capital at the beginning this is the formula you have to remind when you when you are doing these problems especially so now i am going to explain uh, intermediate second year accountancy textbook page number 272 sorry page number 270 so illustration 3 please listen carefully ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఎ ట్రేడర్ అండర్ సింగిల్ ఎంట్రీ ఒక వర్తకుడు సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ మెయింటైన్ చేస్తున్నాడు అతని యొక్క నెట్ ప్రాఫిట్ని కనుక్కోనండి దిస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం యాక్చువల్లీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ రూపంలో ఇస్తుంటాడు మల్టిపుల్ చాయిస్ రూపంలో సో లిజన్ కేర్ఫుల్లీ

అంటే హౌ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సారీ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ అలాగే క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఏంటి ఓపెనింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అవన్నీ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అడిషనల్ క్యాపిటల్ అంటే ఏంటి అనేసి సో అది విన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మీరు చూసినట్టయితే డెఫినెట్లీ ఈ చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫర్ ఎవర్ నెక్స్ట్ ఈ డిగ్రీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు జాగ్రత్తగా విన్నట్టయితే అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఎలా చేద్దాం ఒకసారి మన స్టేట్మెంట్ చూసినట్టయితే ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ తెలుసు ఇక్కడ మనకి హెడ్డింగ్ ఇక్కడ ఇవ్వలేదు కానీ మనం ఏం హెడ్డింగ్ పెట్టుకుంటామంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ డేట్ ఇవ్వలేదు కాబట్టి నో నీ టు రైట్ ఎ డేట్ డేట్ రాయవలసిన అవసరం లేదు సో పర్టికులర్స్ అమౌంట్ ఫస్ట్ మనం మన ఫార్ములా మీరు చూసినట్టయితే క్యాపిటల్ ఎట్ ద ఎండ్ మనకు ఉందా లేదా చూడండి క్యాపిటల్ ఎట్ ద ఎండ్ దట్ ఈజ్ క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్ అని రాసినా ప్రాబ్లం లేదు క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని పూర్తిగా మీరు రాయకపోయినా క్యాపిటల్ ఎట్ ద ఎండ్ అని రాసి రాసిన పర్వాలేదు లేదా క్లోజింగ్ క్యాపిటల్ అని రాసినా పర్వాలేదు సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే వన్ క్లోజింగ్ క్యాపిటల్తో ప్రాబ్లం స్టార్ట్ చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్ స్టార్టింగ్లో ఉందని దీంతో స్టార్ట్ చేయకూడదు చాలామంది సాధారణంగా చేసే మిస్టేక్ అది నెక్స్ట్ దాని నుంచి మనం లెస్ చేయాలి యాక్చువల్గా డ్రాయింగ్స్ ఇక్కడ చూపించాడు హియర్ నో డ్రాయింగ్స్ ఇన్ అవర్ ప్రాబ్లం సో డ్రాయింగ్స్ లేవు కాబట్టి మనం అడిషనల్ క్యాపిటల్ కూడా లేదు సో ఏం చేయాలి క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఈ చిన్న ఫార్ములా కూడా మీకు రకరకాల ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఎర్లియర్ వీడియోస్లో చెప్ప వీడియోలో చెప్పడం జరిగింది సో మనం ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేస్తాం సింపుల్ ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఇలా చూసి ఆన్సర్ చెప్పచ్చు ఎలా అంటే క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మైనస్ వన్ ల్యాక్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ థౌసండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ మీకు ఈ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద ఇయర్ ఈ ఈ పదాలు ఈ వర్డ్స్ గుర్తు లేకపోయినా నో ప్రాబ్లం వెరీ సింపుల్గా చేయొచ్చు ఒకవేళ మనకి ఎగ్జామ్లో టూ మార్క్స్కి ప్రాబ్లమ్ ఇచ్చినట్టయితే క్లోజింగ్ క్యాపిటల్ మన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వెయ్యాలి మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ వన్ ల్యాక్ వెయ్యాలి Net profit fifty thousand. Our words doesn't. They will give two marks. This is two marks problem. Okay. Next, we are going to learn another problem. Next problem. Wait. So next problem, got them.

టూ థౌజండ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇక్కడ విషయం ఏంటంటే మనం డేట్స్ బట్టి విచ్ ఈజ్ ఓపెనింగ్ క్యాపిటల్ అండ్ విచ్ వన్ ఈజ్ క్లోజింగ్ క్యాపిటల్ అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై మనం పోల్చగలగాలి ఏది క్లోజింగ్ క్యాపిటల్ ఏది ఓపెనింగ్ క్యాపిటల్ అనేసి ఫాల్చ పోల్చితే మనం లెక్క దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే ఇది కూడా పైన ఉన్న లాగే రెండు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది క్లోజింగ్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఓపెనింగ్ క్యాపిటల్ అయితే క్లోజింగ్ క్యాపిటల్ ఏది మార్చ్ ముప్పై ఒకటి మీకు అంతకుముందు పాత వీడియోలోని పాత క్లాసుల్లో చెప్పడం జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంటే ఆ క్యాపిటల్ ఇప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది జనవరి ఫస్ట్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ ఉంటే ఆ క్యాపిటల్ ఇప్పుడు కూడాను ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది సో ఇక్కడ హెడ్డింగ్ చూసినట్టయితే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇది మీకు తెలిసిందే నా క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇట్స్ వన్ దిస్ వన్ సెవెంటీ ఫైవ్ వేశారు కదా ఇది సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ లేదంటే సింపుల్గా క్లోజింగ్ క్యాపిటల్ అని రాయొచ్చు డేట్ వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ క్యాపిటల్ యాజ్ ఆన్ వన్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ ఇక్కడ డేట్ వేయలేదు సో అందువల్ల దిస్ ఇస్ కాల్డ్ అస్ ఓపెనింగ్ క్యాపిటల్ ఆర్ బిగింగ్ క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఎయిటీ థౌజండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఇన్ ద ఇయర్లీ వీడియో ఒక్కోసారి ఓపెనింగ్ క్యాపిటల్ కానీ క్లోజింగ్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మైనస్ వాల్యూ వస్తుంది సో మైనస్ వాల్యూ వచ్చింది అంటే ఇది సపోజ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో ఎయిటీ థౌజండ్ మనం తీయలేం సో ఎయిటీ థౌజండ్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ తీయాలి అంటే కింద నుంచి మీదకి ఈ లెక్క మాత్రం చాలా జాగ్రత్తగా మట్లా మట్లా వీడియోస్ చూడండి ఒకవేళ అర్థం అయిపోతే ఇంకా అర్థం అయిపోతే యూ కెన్ టెక్స్ మీ ఇన్ అవర్ గ్రూప్ సో ఎయిటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో మైనస్ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ నుంచి రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేయండి ఎడిషన్ ఇక్కడ మీద నుంచి కింద నుంచి కాకుండా మీద నుంచి కిందన కాకుండా కింద నుంచి రివర్స్ సబ్స్ట్రాక్షన్ సో ఫైవ్ థౌజండ్ మైనస్ వాల్యూ మైనస్ వాల్యూ ఇండికేట్స్ నెట్ లాస్ ప్లస్ వాల్యూ ఇండికేట్స్ నెట్ ప్రాఫిట్ మైనస్ వాల్యూ ఇండికేట్స్ నెట్ నెట్ లాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం సో ఎప్పుడు కూడాను ఓపెనింగ్ క్యాపిటల్ తక్కువ ఉండాలి క్లోజింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి వెన్ యూ గెట్ ప్రాఫిట్ బట్ ఓపెనింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండి క్లోజింగ్ క్యాపిటల్ తక్కువ ఉందనుకోండి యూ ఆల్వేస్ గెట్ లాస్ బట్ వీక్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక వ్యాపారి మార్నింగ్ కూర్చునేటప్పుడు తన క్యాష్ బాక్స్లో ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకొని కూర్చున్నాడు ఈవినింగ్ అయ్యేసరికి ఆ థౌ ఈవినింగ్ క్యాష్ బాక్స్లో చూసేసరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది అంటే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చినట్టు అలా కాకుండా తన క్యాష్ బాక్స్లో థౌజండ్ బదులు ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే ఈవె నైట్ చూసేసరికి అప్పుడు తన క్యాష్ బాక్స్లో ఎయిట్ హండ్రెడ్ ఉంటే మార్నింగ్ థౌజండ్ పెట్టాడు క్యాష్ బాక్స్లో ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఉంది నైట్ అయ్యేసరికి ఎంత టూ హండ్రెడ్ లాస్ వచ్చింది ఆ విధంగా అనమాట ఓపెనింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండి క్లోజింగ్ క్యాపిటల్ తక్కువ ఉంటే ఆల్వేస్ యూ గెట్ లాస్ ఆ విషయం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అన్ అదర్ ప్రాబ్లం నెక్స్ట్ వన్ సో దిస్ ఈజ్ పేజ్ నెంబర్ టూ సె టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్టయితే మీరు ఆ పేజెస్ ఒకసారి మీరు చూసినట్టయితే నేను చెప్పినది గుర్తించుకున్నట్టయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అర్థమైపోతే అర్థమైపోతే వన్స్ అగైన్ వాచ్ ద వీడియో ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది కొంచెం ప్రాబ్లం దిస్ ఈజ్ బిగ్గర్ ప్రాబ్లం దాన్ ద వాల్డర్ వన్స్ సో ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివిన్ బిలో ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనకి ఏం తయారు చేయమన్నాడు మరలా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ తయారు చేయమన్నాడు సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇక్కడ హియర్ ఫోర్ ఐటమ్స్ ఆర్ గివెన్ సో ఆ ఫోర్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసుకుంటాం మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఆ ఫార్ములాలో ఉన్న ఐటమ్స్ మనకి ఇక్కడ ఉన్నాయో లేవో చూసుకుంటాం ఏ ఐటమ్స్ ఇస్తే ఆ ఐటమ్స్ని ఫార్ములాలో అదే నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయాలి ఎవ్రీ టైమ్ సో క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ దట్ ఈజ్ దీనికి ఇండికేషన్ తెలుసు కదా మీకు దట్ ఈజ్ ఏప్రిల్ వన్ టూ థౌజండ్ థర్టీన్ ఏప్రిల్ వన్ అనగానే జనవరి ఫ జనవరి వన్ జనవరి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలో ఓపెనింగ్ క్యాపిటల్ గుర్తు రావాలి సో సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దట్ ఈస్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి దట్ ఈస్ క్లోజింగ్ క్లోజింగ్ క్యాపిటల్ దిస్ దిస్ ఈస్ ఫైవ్ ల్యాక్స్ సో క్యాపిటల్ బ్రాట్ ఇన్ బై ద ప్రొపరేటర్ డ్యూరింగ్ ద ఇయర్ దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నేను మీకు ఎర్లియర్ వీడియోలో చెప్పాను క్యాపిటల్ ఎప్పుడైనా ఒక్కోసారి వ్యాపారంలో మధ్యలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం వస్తుంది సో మధ్యలో మనం కొంత ఇన్వెస్ట్ చేస్తుంటాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అడిషనల్ క్యాపిటల్ అంటే అదనపు మూలధనం అదనంగా తెచ్చు అంటే స్టార్టింగ్లో తెచ్చిందేమో ఓపెనింగ్ అవుతుంది సో మధ్యలో తెచ్చిందన్నేమో అడిషనల్ క్యాపిటల్ అంట ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జామ్ రాస్తాం మనకి మెయిన్ ఆన్సర్ షీట్ ఇస్తారు అది నిండిపోయిన తర్వాత మనకి మళ్ళీ అనుకోండి ఆన్సర్ షీట్ అడిషనల్ అంటాం అడిషన్ ఇవ్వండి అంటాం అంటే దట్ ఈస్ అదనంగా మరొక పేపర్ రిపండెన్సీ లైక్ దట్ సో ఫిఫ్టీ థౌజండ్ దిస్ ఈజ్ అడిషనల్ క్యాపిటల్ దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విత్ అంటే మనకి ఒక్కొక్క లెక్కలో రకంగా ఇస్తుంటాడు ఐటమ్ సో ఆ ఐటెంని గుర్తుపెడితే సాల్వ్ మనకి ఇక్కడ క్యాపిటల్ బ్రాట్ ఇన్ బై ద ప్రొపరేటెడ్ జ్యూరింగ్ ద ఇయర్ అన్నారు క్యాపిటల్ ఎప్పుడు కూడా ప్రొపరేటర్ తీసుకొస్తారు ఇంకెవరు తీసుకొచ్చినా దాని క్యాపిటల్ అన్నాం నెక్స్ట్ విత్ డ్రాల్స్ బై ద ప్రొపరేటర్ జ్యూరింగ్ ద ఇయర్ ఇది మీకు కూడా చెప్పడం జరిగింది అంతకుముందు చాలా క్లాసెస్లో ప్రొపరేటర్ విత్డ్రా చేస్తే దానికి ఉన్న పేరేంటి మనకి అకౌంటెన్సీ డ్రాయింగ్స్ సో డ్రాయింగ్స్ గుర్తుపెట్టి ఎప్పుడు ప్రొపరేటర్ చేసే విత్డ్రాల్కి ఏమని పిలుస్తాం డ్రాయింగ్స్ అని పిలుస్తాం సొంత వాడకాలు సో దట్ ఈస్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బెగ్గర్ అమౌంట్ సో ఇవి ఇది ఫోర్ ఐటమ్స్ ఈ ఫోర్ ఐటమ్స్తోని మనం ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్టయితే లేకపోతే స్టేట్మెంట్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ లెక్కని చేయొచ్చు సో ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఆన్సర్ లేకపోయినా మీరు లెక్క చేయగలగాలంటే యూ షుడ్ లిజన్ కేర్ఫుల్లీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే మన ఫుల్ ఫుల్ ప్లెడ్జర్ జరిగి ప్రాబ్లమ్ చేస్తున్నాం ఇప్పుడు దిస్ ఇస్ ఫైవ్ మార్క్స్ ప్రాబ్లమ్ ఇన్ ఇంటర్మీడియట్ సో ఇక్కడ వేసినట్టయితే ప్రాఫిట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏ ఇయర్కి వేస్తున్నా ఫర్ ద ఇయర్ ఎండెడ్ సో ఇదంతా రాయకపోయినా పర్లేదు సింపుల్గా యాజ్ ఆన్ రాసి థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ అని రాసినా పర్వాలేదు ప్రాబ్లం లేదు ఎలా రాసినా రైటే నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాం క్లోజింగ్ క్యాపిటల్తో స్టార్ట్ చేస్తాం సో విచ్ ఈస్ క్లోజింగ్ క్యాపిటల్ హియర్ హియర్ దిస్ ఈజ్ ద క్లోజింగ్ క్యాపిటల్ ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ సో మనం ఇక్కడ అందుకే రకరకాలుగా రాసే బదులు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతిసారి క్లోజింగ్ క్యాపిటల్ అని రాయడం గుర్తు నేర్చుకోండి సాల్వ్ ఇవేం రాయని అవసరం లేదు క్యాపిటల్ అట్ ద బిగినింగ్ క్యాపిటల్ అట్ ద ఓపెనింగ్ డేట్ వేయడం ఏం ప్రాబ్లం లేదు సింపుల్గా క్లోజింగ్ క్యాపిటల్ అని రాసి ఫైవ్ ల్యాక్స్ వేసేయండి నెక్స్ట్ మనకి నెక్స్ట్ మన ఫార్ములాలో ఏంటి క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ యాడ్ చేయాలి యాడ్ డ్రాయింగ్స్ ఇదిగోండి డ్రాయింగ్స్ జ్యూరింగ్ ద ఇయర్ జూరింగ్ ద ఇయర్ రాసిన రాయకపోయినా పర్వాలేదు డ్రాయింగ్స్ అనే వర్డ్ మాత్రం రాయాలి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వినండి ఇది ఒక్కటే మనం యాడ్ చేయవలసింది మొత్తం స్టేట్మెంట్ మొత్తంలోని సో యాడ్ చేస్తున్నాను సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ చేస్తే ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ దీని ఎదురుగా ఏమీ రాదు గుర్తుపెట్టుకోండి దీని ఎదురుగా ఏమీ రాదు సో ఎయిట్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లెస్ అడిషనల్ క్యాపిటల్ హియర్ అడిషనల్ క్యాపిటల్ ఎక్కడ ఇది చూడండి ఇక్కడ క్యాపిటల్ బ్రాట్ ఇన్ బై ద ప్రాపరేటెడ్ జ్యూరింగ్ ద ఇయర్ సో మధ్య దాన్ని లెస్ చేయాలి సో అడిషనల్ క్యాపిటల్ ఎంటర్ జ్యూస్ జ్యూరింగ్ ద ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ ఇది లెస్ చేయాలి సో ఎయిట్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో నుంచి ఫిఫ్టీ థౌజండ్ తీసినట్టయితే ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది సో దీనికి ఒక పేరు ఉంటుంది అది జాగ్రత్తగా గమనించండి హియర్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఇది రాయాలి ఇవేమి రాకపోయినా అట్ ది ఎండ్ ఇవేమి రాసినా రాయకపోయినా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ రాసినా తప్పులేదు రాయకపోయినా తప్పులేదు కానీ దీస్ వర్డ్స్ షుడ్ బి రిటర్న్ అడ్జస్టెడ్ క్యాపిటల్ సర్దు వర్డ్ చేసిన మూలధనం అంటే ఫార్ములాలో మనం ఫార్ములా ఒకసారి గుర్తెచ్చుకున్నట్టయితే క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ మైనస్ అడిషనల్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ క్యాపిటల్ సో దిస్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద ఫార్ములా సో హౌ మచ్ వీ గెట్ యాజ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో నెక్స్ట్ మనకారు మరొక ఐటెం మిగిలిపోయింది వేయడానికి దట్ ఈస్ క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపెనింగ్ క్యాపిటల్ సో లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ అని రాస్తే సరిపోతుంది ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్ అని రాసినట్టయితే ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్ అని రాయండి ఇక్కడ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆ డేట్ వేస్తే ఇక్కడ అలా రాయండి ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే అలా ప్రాక్టీస్ చేయొచ్చు దట్ ఈస్ యువర్ విష్ సో క్యాపిటల్ ఇన్ ద బిగినింగ్ దట్ ఈస్ ఏప్రిల్ వన్ టూ థౌజండ్ థర్టీన్

తెచ్చుకోవాల్సిన ఆన్సర్ కాదు చివరిలో చిన్న మిల్క్ పెట్టాడు ఆ మిల్క్ ఏంటో జాగ్రత్తగా ట్విస్ట్ అంటాం కదా జాగ్రత్తగా విన్నట్టయితే అది ఏమీ కాదు అనమాట వినకపోతే కొంచెం మనం ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లం నేర్చుకునేటప్పుడు చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది తప్పు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకసారి జాగ్రత్తగా అంటే మన ఫార్ములా కొంచెం మార్చి రాసినట్టయితే చాలు మనకి వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సా మామూలుగా ఎంత ముందు మూడు ప్రాబ్లమ్స్ చూసినట్టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడగలేదు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వాల్యూ అన్నాడు విచ్ ఈస్ విచ్ వన్ ఇస్ మిస్సింగ్ హియర్ వీ డోంట్ నో అంటిల్ రీడ్ ద ప్రాబ్లమ్ సో ప్రాబ్లం చదివినంత వరకు మనకి ఏది మిస్ అయిందో తెలియదు ఒక్కసారి ఫార్ములా ఉన్ ఫార్ములాలో ఉన్నవన్నీ ఇచ్చాడో లేదో ఒకసారి చూసినట్టయితే క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ థర్టీ థౌజండ్ సో ఇచ్చాడు అంటే అర్థం ఏంటి ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు అందుకే మనకి టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు మనకు కావాల్సింది ఒకటి ఉన్నది క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ ఇచ్చాడు చూడండి ప్రాఫిట్ అదేంటి మనం కనుక్కోవాల్సిన ఆన్సర్ ఇచ్చేసాడు అంటే మన మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్లోగా ఒకటి మిస్ చేసినట్టయితే ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ మూవ్ చేస్తుంటాం మనకున్న వేరియబుల్స్ని లైక్ దట్ ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇచ్చాడు సో ఒకటి ఏదో మిస్ చేసినట్టు మిస్ చేసింది ఏంటి అడిషనల్ క్యాపిటల్ బ్రాట్ ఇన్ హౌ మచ్ అడిషనల్ క్యాపిటల్ వాజ్ బ్రాట్ ఇన్ ద కన్సర్న్ వ్యాపార సంస్థలకి ఎంత అదనపు మూలధనం తీసుకొచ్చాడో మనకు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు ప్రాఫిట్ ఇస్తారు సో యూ కెన్ ఫైండ్ అవుట్ వెరీ ఈజీలీ నో నీడ్ టు వర్రీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేజన్ కేర్ఫుల్లీ ఇక్కడ ఇక్కడ స్టే హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ అని హెడ్డింగ్ పెట్టకపోయినా పర్వాలేదు ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ప్రాఫిట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయట్లేదు కాబట్టి సో ఫస్ట్ మనకి ఫార్ములా ఫస్ట్ స్టార్టింగ్ ఏం మారదు ఫార్ములా ప్రకారం వేసుకుంటాం మన ఫార్ములా ఏంటి క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ ఫస్ట్ వన్ సో ఇక్కడ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్లోజింగ్ క్యాపిటల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రైట్ హియర్ సో నెక్స్ట్ నెక్స్ట్కి వచ్చేసరికి ప్లస్ డ్రాయింగ్స్ ఫైవ్ థౌజండ్ సో రెండు యాడ్ చేసినట్టయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ థౌజండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎందుకు అడ్జస్టెడ్ క్యాపిటల్ ఇక్కడే రాసేసామంటే మనకి వీ డోంట్ నో హౌ మచ్ అడిషనల్ క్యాపిటల్ వాజ్ ఇన్ మనకు తెలియదు అదనపు మూలధనం ఎంతో సో అదనపు మూలధనం రాసిన తర్వాత మనం అడ్జస్టెడ్ క్యాపిటల్ రాయాలి కానీ అదనపు అదనపు మూలధనం ఎంతో మనకు తెలియదు అడిషనల్ క్యాపిటల్ ఎంతో తెలియదు కాబట్టి రోట్ హియర్ యాజ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ క్యాప్ ఓపెనింగ్ క్యాపిటల్ మనం లెస్ చేయాలి ఆటోమేటికల్లీ మనకి అడిషనల్ క్యాపిటల్ లేదు కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేస్తాం థర్టీ థౌజండ్ అంటే ఫార్ములా ఏం మార్చలేదు ఎంతవరకు ఫార్ములా ఏమీ మార్చలేదు క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ మైనస్ అడిషనల్ క్యాపిటల్ వేయాలి కానీ అడిషనల్ క్యాపిటల్ లేదు కాబట్టి అడ్జస్ట్ క్యాపిటల్ నుంచి ఏం తీస్తాం ఓపెనింగ్ క్యాపిటల్ తీస్తాం తీయగానే మనకు వచ్చేది ఏంటి ఇక్కడ ఏం రాయలేదు ట్వంటీ థౌజండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ప్రాఫిట్ని లెస్ చేస్తాం సో నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ థౌజండ్ లెస్ చేసినట్టయితే అప్పుడు మనకి అడిషనల్ క్యాపిటల్ వచ్చేస్తుంది అంటే ఏమీ లేదు నెట్ ప్రాఫిట్ని మనం ప్లస్లో ఉన్న నెట్ ప్రాఫిట్ ప్రాఫిట్ అంటే ప్లస్ వాల్యూ ప్లస్ వాల్యూని ఉన్న నెట్ ప్రాఫిట్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ పంపించినట్టయితే అది మైనస్ వాల్యూ అవుతుంది సో అడిషనల్ క్యాపిటల్ మైనస్ వాల్యూ ఉన్నది ప్లస్ వాల్యూలోకి వస్తుంది మరి మీరు ఫార్ములా మీరు ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏమీ లేదు మనకి ఇచ్చిన నెట్ ప్రాఫిట్ని వచ్చిన దాంట్లో తీసిస్తే మిగిలిన వచ్చిన ఆన్సరే అడిషనల్ క్యాపిటల్ వస్ బ్రాట్ ఇన్ వస్తుందనమాట సో సిక్స్టీన్ హియర్ ఆర్ అర్థ హీర్ ఇస్ ద ఆన్సర్ So...